హలో గైస్, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈ ఇంట్రెస్టింగ్ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, అసలు మిత్రా శర్మ బయోడేటా ఏంటి, అసలు మిత్రా శర్మ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు తెలుగు ఇండస్ట్రీలో అనుకున్నటువంటి ప్లేస్ ఏంటి, అసలు కానీ సినీ ఇండస్ట్రీలో ఏం చేస్తుంది, ఒకసారి మనం తెలుసుకుందాం దీని గురించి. అయితే మిత్రా శర్మ పేరు వచ్చింది వచ్చేసి బిగ్ బాస్లో. సో తను వచ్చేసి 5th ప్లేస్లో ఉండిందనమాట బిగ్ బాస్. తర్వాత బిగ్ బాస్ నుంచి తను ప్రొడ్యూసర్గా వచ్చింది, తెలుగు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా వచ్చింది. సో ప్రొడ్యూసరు స్టూడియో మెయింటైన్ చేసింది, స్టూడియో పేరు వచ్చేసి శ్రీ పిక్చర్స్. సో ఈ శ్రీ పిక్చర్స్ ప్రొడ్యూసరు ఈ రెండు ఆమె ఎలా మెయింటైన్ చేసిందో ఒకసారి చూద్దాము. అంతేకాకుండా అసలు కేసు ఎందుకు పెట్టింది, హర్షాసాయి ఎలా పరిచయం, అసలు సినిమా ఎందుకు తీశారు, ఎక్కడ తేడా కొట్టింది, అసలు హర్షాసాయి డాడీ మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది, వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా, మిత్రా శర్మ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, బిగ్ బాస్కి ఎలా వచ్చింది, ఇలా మీకు తెలియని ఎన్నో విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా చూసుకుంటే మిత్రా శర్మ 23 మే 1993లో అయితే జన్మించారు. తను జన్మించిన ప్లేస్ వచ్చేసి ముంబై. ముంబైలో వాళ్ళ డాడీ ఒక పెద్ద సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అన్నమాట. సో ఆయన బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకొని ముంబైలోనే ముంబై హిందీ సీరియల్లో ఈ మిత్రా శర్మ అనే ఆమె నటించిందనమాట. సో తను నటించినటువంటి మొట్టమొదటి హిందీ సీరియల్ వచ్చేసి భాగ్య విధాత. సో ఈ మూవీ తర్వాత మిత్రా శర్మ నేమ్ అనేది చేంజ్ చేసుకున్నది. సో తన అసలు నేమ్ వచ్చేసి మిత్ర బిందా. సో వాళ్ళ డాడీ తర్వాత కొన్ని రోజులకి చనిపోయారు. సో చనిపోయిన తర్వాత ఆ మిత్రా శర్మ అని వాళ్ళ బంధువులు పట్టించుకోవడం వదిలేశారు. సో వాళ్ళ ఫ్యామిలీ అనేటువంటి వారిని వాళ్ళ ఫ్యామిలీలో రెస్పెక్ట్ లేకుండా చేయడం జరిగింది. సో దాని తర్వాత మిత్రా శర్మ హైదరాబాద్కి కాపురం వచ్చిందనమాట. సో హైదరాబాద్కి వలస వచ్చిన తర్వాత మిత్రా శర్మ ఎన్నో ఇండస్ట్రీల్లో తిరిగింది ఛాన్సెస్ కోసం, లైక్ సీరియల్ అయినా, యాక్టింగ్, యాంకర్గా, హీరోయిన్గా, ఇలాగే ఎన్నో ఇండస్ట్రీలు అయితే తిరిగిందనమాట. సో తిరిగిన తర్వాత తనకి ఎటువంటి ఛాన్సెస్ అనేవి రాలా. సో రాకపోయినా కానీ తన యొక్క లక్ష్యాన్ని కోల్పోకుండా ఎన్నో ఛాన్సుల కోసం తిరిగి తిరగ్గా చిన్నగా ఈ సినీ ఇండస్ట్రీలో కొన్ని మూవీస్ అయితే తీసింది. తను తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తీసినటువంటి సినిమా పేరు వచ్చేసి తొలి సంధ్య వేళల్లో అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. సో దాని తర్వాత ఎన్నో చిన్న చిన్న సినిమాలు వచ్చాయి, కానీ అవి ఏం పెద్ద విషయం కాలేదు, అవన్నీ హిట్ కాలేదు, అన్నీ ఫ్లాప్ అయ్యాయి. సో దాని తర్వాత తను కొంచెం డౌన్ అయింది తెలుగు ఇండస్ట్రీలో. దాని తర్వాత మళ్ళీ ప్రయత్నించగా ఇంకా ఎలాగో ఛాన్సెస్ రావట్లేదు అనేసి, నేను ఛాన్సెస్ కోసం ఎత్తుక్కునే దానికంటే నా కోసం వచ్చే వారికి ఛాన్స్ ఇవ్వటం మేలు అనేసి తను ఒక శ్రీ పిక్చర్స్ అనే స్టూడియో అయితే స్టార్ట్ చేసింది. సో ఆ స్టూడియోలో తను ప్రొడ్యూసరు కమ్ డిస్ట్రిబ్యూటరు, అలాగే హీరోయిన్కి కూడా చేసేది. సో ఇలాగా తన స్టూడియో రన్ చేస్తున్న క్రమంలో అయితే తను స్టూడియో పెట్టిన తర్వాత మొట్టమొదటిగా బాయ్స్ అనే బోల్డ్ సినిమా అయితే తీసింది. సో ఈ బాయ్స్ అనే బోల్డ్ సినిమా హిట్ అయింది. సో ఈ హిట్ అవడంతో సన్నీ లియోన్ని తీసుకొచ్చి మూవీ ప్రమోషన్గా వాడుకునింది. సో సన్నీ లియోన్ వచ్చేసి ఈ మూవీకి ప్రమోషన్ అయితే చేసింది. సో ఈ మూవీ హిట్ కావడంతో ఈ మూవీలోనే తను హీరోయిన్కి కూడా చేసింది. దాని తర్వాత 2-3 సినిమాలు తీసింది, కానీ అవి అయితే హిట్ కాలేదు. సోషల్ మీడియాలో తను ఎంతో యాక్టివ్గా ఉండేది. సో సోషల్ మీడియాలో తనకి ఒక ఇన్స్టాగ్రామ్లో 100,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు, ఇప్పుడు ఇంకా పెరిగారు. సో అలాగే కాకుండా తనకి కార్లు అంటే చాలా పిచ్చి. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా ఫస్ట్ తనైతే ట్రైల్ వేసేదే కాదు, తనైతే బై చేసేది కూడా ఆ కారు నచ్చితే. అయితే బెంజు ఆల్ట్రా అనే కారు 20 లక్షలు పెట్టి తను కొన్నది. సో అది తన సొంత మనీ అయి ఉండొచ్చు. అలాగే ఈ బిగ్ బాస్ తర్వాత తనైతే ఎంతో మనీ అయితే సంపాదించింది. సో ఈ సంపాదించిన మనీ అంతా తను ఆస్తులు కూడగట్టుకునేదానికి అయితే చేసుకున్నది. సో అలాగే ఒక విల్లా కొనుక్కున్నది హైదరాబాద్లోనే, దాని తర్వాత కార్లు, అట్లాగే తను పెట్స్ లవర్ కూడాను, డాగ్స్ లవరు. అట్లాగా తనకు నచ్చినట్టుగా ఎలా అంటే అలా తన లైఫ్ని చూసుకున్నది. సో తనకి ఎటువంటి లోటు లేకుండా తన లైఫ్ని తనే సెట్ చేసుకున్నది. అట్లాగే తను వాడేటువంటి కారు top 20 richest people ఒక దగ్గర ఉంటుంది, అలాంటి కారు అయితే తను బై చేసింది, బెంజ్ ఆల్ట్రా కారు. దాని నెంబర్ కూడా 999 అనే నెంబర్తో తను కోరుకున్నట్టుగా తను పెట్టించుకున్నది. సో దీని తర్వాత అయితే తను బిగ్ బాస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్లో తను ఎంట్రీ ఇచ్చాక తను ప్రజల యొక్క ఆదరణ పొంది తన యొక్క మంచి ప్లేయర్గా బిగ్ బాస్ని అయితే 5th కాంటెస్టెంట్గా చేసింది. సో బిగ్ బాస్ల ద్వారా వచ్చిన ఆ ప్రైజ్ మనీతో తను అయితే మళ్ళా మూవీలోకి ఇంట్రెస్ట్ వద్దని అనుకున్నారు చాలామంది, కానీ తనైతే అలా మూవీలోకి అయితే రాలేదు. సో తన మూవీలోకి రాకుండా తన స్టూడియోని అయితే డెవలప్ చేసుకున్నది. సో తన స్టూడియోని డెవలప్ చేసుకొని కొత్త మూవీస్ తీసుకు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని అయితే చూసింది. సో దానికి అనుకూలంగా
ఈ ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్ళింది. సో ప్రైవేట్ పార్టీలోకి హర్ష సాయి కూడా ఎంట్రీ ఇచ్చాడు. సో అలాగా వీళ్ళిద్దరి మధ్య అప్పుడు ఫస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య ఒక కనెక్షన్ అయితే ఏర్పడింది, నార్మల్ ఫ్రెండ్స్ లాగా. సో ఇలాగ ఈ కనెక్షన్ ఉండగా సో హర్ష సాయి పోయేసి తన మూవీ తెద్దాము, ఆ మూవీలో మీరే హీరోయిన్గా ఉండండి అనేసి ఒక అడిగాడనేసి తిను బయటికి చెప్పింది ఈ మిత్ర శర్మ. సో అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. సో దీని తర్వాత మనం సీన్లోకి వెళ్తే అవన్నీ వీళ్ళిద్దరు కలిసి ఒక మూవీ అయితే తీశారు, మెగా అని మూవీ. దాని ట్రైలర్ కూడా వదిలారు, అది పాన్ ఇండియా మొత్తం వైరల్ అయింది బాగా మూవీ, అది ట్రైలరే హిట్ అయింది. సో దాని తర్వాత మూవీ అనేది 2023 కంప్లీట్ అయిపోవడంతో ఆ మూవీని ఇంకా ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదనే కారణంగా వీళ్ళిద్దరి మధ్య ఒక కొద్దిగా ఘర్షణ వచ్చింది. సో అంతేకాకుండా ఆ ట్రైలర్ వల్ల వీళ్ళకి చిన్న కోట్లు డబ్బు కూడా వచ్చింది. సో ఆ కోట్ల డబ్బు చూసి హర్ష సాయి బుద్ధి మారిపోయిందని మిత్ర శర్మ చెప్తుంది. సో ఈ క్రమంలో హర్ష సాయి తనని వాడుకొని వదిలేశాడనేసి ఈ మిత్ర శర్మ అయితే నాసిక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చింది. 376 ఈ మూడు కేసుల మీద అయితే మిత్ర శర్మ హర్ష సాయి మీద అయితే కంప్లైంట్ ఇచ్చింది. సో ఈ తను చెప్పుకొచ్చింది ఏంటంటే హర్ష సాయి నా దగ్గరకు వచ్చి మూవీ తీద్దామన్నాడు, సో మీ ఇద్దరం కలిసి మూవీ తీసాము, అందులో ప్రొడ్యూసర్ నేను, అయితే నేను హర్ష సాయి లవ్ చేసుకున్నాము, నేను హర్ష సాయి ప్రేమించుకున్నాము, మేము డేటింగ్లకు వెళ్ళాము, పబ్లోకి వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము, బాగా తిరిగాము, అయితే లాస్ట్కి వచ్చేసరికి హర్ష సాయి నన్ను పెళ్లి చేసుకోను అనేసి నిరాకరించాడు, నన్ను పెళ్లి చేసుకోను అనేసి నిరాకరించి నాకు ఎటువంటి సమాధానం సరిగ్గా చెప్పకుండా నా దగ్గర 2 కోట్ల రూపాయలు లాక్కొని నన్ను అయితే ఇలా వేధిస్తున్నాడు, అలాగే కాకుండా మీ ఇద్దరం కలిసి దిగినటువంటి వీడియోలు ఫోటోలు కూడా చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనేసి నాసిక్ పోలీస్ స్టేషన్ అయితే కంప్లీట్ ఇచ్చింది మిత్ర శర్మ. సో ఈ కలిసిన వారం ఈ ఫోటోలు గిటోలన్నీ ఎక్కడ తీశారంటే హర్ష సాయి హైదరాబాద్కి వచ్చినప్పుడు మూవీ ఇష్యూల మీద. సో హర్ష సాయికి రూమ్ లేదనేసి ఈ మిత్ర శర్మ హర్ష సాయికి పర్సనల్గా విల్లా అయితే తీయించిందంట. సో ఇలా విల్లా తీయించినప్పుడు ఈ విల్లాలు హర్ష సాయి ఉంటున్నప్పుడు హర్ష సాయి ఒంటరిగా ఉన్నప్పుడు మిత్ర శర్మని రమ్మని చెప్పి వీళ్ళిద్దరు కలిసిన వీడియోలని హర్ష సాయి సీక్రెట్గా ప్రైవేట్గా వీడియోలు తీసి మిత్ర శర్మకి పంపించి బ్లాక్మెయిల్ చేసి 2 కోట్ల రూపాయలు ఆ విధంగా లాగాడనేసి అయితే మిత్ర శర్మ చెప్పుకొస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు వస్తుంది అనేది మనకైతే తెలియదు. సో దీనికి సంబంధించిన వీడియో హర్ష సాయి గురించి మన ఛానల్లో 2 వీడియోలు అయితే పోస్ట్ చేశాను, అవి ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు కూడా. సో దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది, ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. సో ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. టాటా బై బై.